शनम। सभा सरस्वती की नमस्कार। విమానం మీద నుండి మనం బయలుదేరుతున్నప్పుడు అది రన్వే మీద నుంచి ఆ టేక్ ఆఫ్ గాలిలోకి అలా వెళ్ళిన వెంటనే 10 సెకన్లలో అలా అక్కడి నుంచి చూసినట్లయితే 10 సెకన్ల తర్వాత చూస్తే ఈ నగరం అంతా కూడా చాలా చిన్నదైపోతుంది। ఈ కార్లన్నీ కూడా చిన్న చిన్న బొమ్మ కార్లు అయిపోతాయి, చిన్న చిన్న పిల్లలు ఆడుకున్నట్టుగా। इंकोक 10 సెకన్ల की కొండ కూడా చిన్న గుట్టలాగా కనిపిస్తుంది। 50 60 సెకన్లకు వెళ్ళేటప్పటికి అసలు కనిపిస్తది, మేఘమండలంలోకి వెళ్ళిపోతాం, ఎటు చూసినా కూడా మేఘాలే। అలా నాకు 94 లో పరిచయం అయినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు 60 సెకన్లలో ఈ భూమండలం మీద నుండి మేఘమండలంలోకి వెళ్ళిపోయినట్టుగా ఒక పాటల రచయితగా అప్పటికే తండ్రి గారి నుండి శాస్త్ర పురాణాంశాలను అనేకానేకం కూలంకషంగా గ్రహించి తాను స్వయంగా అహోరాత్రులు శాస్త్రాలను మధించి చక్కని భారతీయ సంప్రదాయ సంస్కృతుల పట్ల అవగాహనతో జ్ఞానంతో అప్పటికే ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు చేశారు ఆయన। 94 లో పరిచయం నాకు, నన్ను అన్నగారు అంటారు ఆయన, మాదొక సోదర సంబంధం। ఎంత అత్యంత ఆశ్చర్యకరంగా నాకు విమానం ఎక్కినప్పుడల్లా ఆశ్చర్యంగా నేను కిందకు చూస్తూ ఉంటా, ఇటువంటి ఉన్నత స్థితిని ఇంత కొన్ని క్షణాలలో ఎవరన్నా పొందగలరా? అసలు ఈ విమానం అలా ఇంతమందికి పొందజేస్తోంది కదా ఊర్ధ్వగతికి తీసుకెళ్ళి అంటే, అటువంటి ఊర్ధ్వగతికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే సామవేదం షణ్ముఖ శర్మ గారు। అయ్యా కొన్నిటిని జయించటం అసాధ్యం, ఆ గ్రావిటీలో అవి లాగేస్తుంటాయి, బెర్ముడా ట్రయాంగిల్ లాగా కిందకి లాగేస్తుంటాయి, సింహిక లాగినట్టుగా। అలా సింహిక లాగా లాగేసేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటిది సినిమా రంగం, దాంట్లోంచి బయటకు వచ్చాడు ఆయన। కేవలం హనుమత్తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఆచరిస్తున్నటువంటి వ్యక్తికి మాత్రమే అటువంటి శక్తి ఉంటుంది। అట్లా బయటికి వెళ్ళిపోయిన ఆయన ఇంకో ఆయన ధూళిపాళ్ళ గారు, ఆయన సన్యసించారు, మామూలు వాడు కాదు, సినిమా పరిశ్రమలోంచి వెళ్ళిపోయి సన్యసించాడు ఆయన। ఈయన సన్యసించకుండా చేస్తున్నాడు సంసారాన్ని ధర్మ మార్గంలో, ఇది ఒక అసాధ్యమైనటువంటి ఆధ్యాత్మిక పరిణతి, అది సాధ్యం కాదు ఎవరికీ కూడా। కేవలం జన్మాంతర సుకృతము, నిరంతర తపస్సు, నిరంతర వాంగ్మయ తపస్వి సామవేదం షణ్ముఖ శర్మ గారు। ఎప్పుడు ఏ ప్రవచనం చెబుతున్నా నేను ఆలోచిస్తూ ఉంటా ఈయన ఏం చెబుతున్నాడు అని, అంటే ఎవరు చెబుతున్నా కూడా ఏం చెబుతున్నారు ఈయన అని ఆలోచిస్తూ ఉంటా నేను। వాళ్ళు చెబుతున్నవి నాకు తెలిసినవే కదా, కొత్తగా ఏం చెప్పాడు అని అనుకుంటా, కానీ ఈయన కొత్తగా చాలా చెబుతూ ఉంటాడు ఈయన। ఎందుకనంటే మేము కూడా ఖాళీగా కూర్చోం కదా, మేము కూడా చదువుతూ ఉంటాం, మాకు కూడా కొంత తెలుసు కదా వ్యవహారం, ఆ వ్యవహారంతో మరి చెప్పేవాడిని పోల్చి చూసుకుంటాం కదా। చూసుకున్నప్పుడు ఆయన యొక్క దృక్కోణం ఈ భారతీయ ఆధ్యాత్మికమైనటువంటి అంశాలని ఎంత పరిణతితో ఆయన సుస్పష్టమైన అవగాహనతో వాటిని చూసి తనదైనటువంటి విశ్లేషణతో ప్రజలకు ఎంత చక్కగా సుబోధకంగా తెలియజేస్తున్నారు అని అంటే ఆశ్చర్యపడుతూ ఉంటాను। సామవేదం షణ్ముఖ శర్మ గారికి సరైనటువంటి బిరుదు ఇవ్వాలని అంటే ఇవాళ చాలా కష్టం, ఆ స్థాయికి ఎదిగిపోయాడు ఆయన। ఈ సందర్భంగా ఎవరు ఏ ధార్మికమైనటువంటి ప్రచోదనం చేసినా సమాజంలో వారికి నమస్కరించి తీసుకుని వచ్చి తాను నెత్తినెక్కించుకుని ఊరేగేటువంటి ఒక ధార్మికమైన ఐరావతం, ఒక ధర్మదండం మా దర్శనం శర్మ గారు।
అయితే అర్థం కావట్లేదు నాకు అర్థమైంది కూడా ఒకటి ఉంది ఏమిటంటే ఆయన ఋషిపీఠం ఆయన ధర్మపీఠం అర్థం కాని ఏమిటంటే ఆయనకి పల్లకిలో ఊరేగింపు చేసి పరమాద్భుతంగా సభ చేసి సభ ఆయనకి ఏమో బిరుదు ఇచ్చి ఆ బిరుదు మళ్ళీ ఈయన తీసుకున్నాడు అర్థం కావట్లేదు నాకు ఇది ఇట్లాంటి సభ నేను ఎక్కడా చూడలేదని ఇంతకు ముందు అన్నారు కదా ఆయన దొర్బల వారు రాసినటువంటి ఆ సన్మాన పత్రం రాశారు అది చదివిన తర్వాత అది విన్న తర్వాత ఎవరు చెప్పడానికి ఏమీ లేదు అని నాకు చెప్పడానికి ఇది ఉంది అసలు బిరుదు తీసుకుని మళ్ళీ ఆ బిరుదు ఇవ్వటం ఏమిటి మళ్ళీ తీసుకోవటం ఏమిటి నాకు అర్థం కావట్లేదు అదే ఆత్మీయత అంటే అదే ఆ ఔచిత్యం తెలిసిన వాడు ఆ సామవేదం షణ్ముఖ శర్మ గారు లేకపోతే ఆయన ఆ పని చేయడు లేకపోతే ఆయన ఆ పని చేయడు ఒక పరిణితాత్ముడు ఆయన ఒక దివ్యాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు శాస్త్రం తెలిసినటువంటి వాడు తనకు బిరుదునిస్తే ఇంతమంది మహామహుల సమక్షంలో ఆ బిరుదుని మళ్ళీ ఇచ్చిన వాడికే ఇస్తారా ఎవరన్నా నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే చూసే వాళ్ళందరికీ ఇట్లాంటి అనుమానాలు వస్తాయి నాలాంటి వాళ్ళు కూడా ఉంటారుగా సమాజంలో అందుకని ఆ అనుమానాలన్నీ కూడా ఇక్కడే నివృత్తి చేయటం కోసం ఈయనకి ఎటువంటి మచ్చ లేకుండా ఆయనకి ఎటువంటి మచ్చ లేకుండా చేయటం కోసం ఈ విషయం మాట్లాడుతున్నా మళ్ళీ నేను ఇక్కడికి ఇక్కడే ఇది పరిష్కారం అయిపోవాలి ఎందుకంటే ఆయన సమన్వయ సరస్వతి కదా ఆ సమన్వయం ఇక్కడే జరగాలి ఎందుకనంటే ధార్మిక వరేణ్య అనేటువంటి బిరుదు ఈయన ఇస్తున్నారు ఎవరికైనా సరే అది ఒక అవార్డు లాంటిది ఒక పురస్కారం లాంటిది ఆ పురస్కారం ప్రత్యేకించి ఎవరి కోసం మార్చేందుకు వీల్లేదు అదే ఇస్తారు ఎవరికైనా ఎప్పుడైనా అయితే ఆయన ఏమిటి అంతకుముందు ఆయనకున్నది సమన్వయ సరస్వతి ఆధ్యాత్మిక విరించి ఇటువంటి బిరుదులు ఎన్నో ఉన్నాయి ఆయనకి ఇప్పుడు ధార్మిక వరేణ్య అంటే ఏంటి ధార్మికుల్లో శ్రేష్ఠుడు అని అంటే భారతరత్నం వచ్చిన వాడికి పద్మశ్రీ ఇచ్చినట్టుగా ఉంటుంది అందుకని ఆయన ఏం చేశారంటే నాయన రమ్మని చెప్పి నువ్వు ధార్మికుల్లో శ్రేష్ఠుడివి ఎందుకంటే ఎక్కడెక్కడ ధార్మికుడు నాకు గుర్తించి నువ్వు ఏ అవస్థ పడుతున్నావో తెలియదు పరమ వైభవంగా సభలు చేస్తున్నావు కనుక నువ్వు అసలు ధార్మికుల్లో వరేణ్యుడివి అని చెప్పి ఆ ధార్మిక వరేణ్య బిరుదుని మళ్ళీ ఈయనకి ఇచ్చారు దీని వెనకాల చాలా తతంగం చాలా కథ ఉంది ఎందుకంటే వాటిల్లో ఉంటాను కనుక నాకు తెలుసుది నేను ఆలస్యంగా వచ్చిన విషయం గ్రహించాను అయ్యా అవునా ఎందుకంటే పైగా ఇంకొకటి భీముడికి ఇస్తే ఆయుధ పూజ చేసి పెద్ద కథ ఇవ్వాలండి దసరా విలంబులు ఇస్తే ఏం చేసుకుంటాడు కానీ మా దర్శనం శర్మ గారు ఆయన పెట్టుకున్నటువంటి నియమం ఏమిటంటే ధార్మిక వరేణ్య బిరుదు ఇవ్వటం చక్కగా పరమాద్భుతంగా మహావైభవంగా ఈ సభ జరిగింది ఎప్పుడు శర్మగారు సభ చేసినా సరే అది ఒక ధర్మ తేజస్సుతో కూడుకుని ఉంటుందండి ఆ సభ అందరూ మీలాంటి వాళ్ళే వస్తారు అందరూ కూడా మీలాంటి సంస్కార సంపన్నులు యోగ్యులు ఆధ్యాత్మిక వేత్తలు ఆధ్యాత్మిక సాధకులు ఇటువంటి వారు ఈ సభలో కూర్చున్న వారు ఎటువంటి వారో ఎప్పుడూ కూడా ఈ శర్మగారి సభకు అటువంటి వారే వస్తారు చాలా సంతోషం పరమాద్భుతంగా నేను కూడా ఇలా పాల్గొనడం అనేటువంటి నాకు చాలా ఆనందం శర్మగారు మహోన్నతమైనటువంటి స్థాయిలో ఇంకా ఆయనకి దృఢమైనటువంటి ఆయురారోగ్యాలు సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం దృఢమైనటువంటి ఆరోగ్యము కలిగి ఆయన దశ దిశల సకల దేశాలలో కూడా సంచరించి పరమాద్భుతంగా ఈ ధర్మ ప్రవచనాలు చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇప్పుడు మరి ఆయనకి బిరుదు ఇచ్చి ఆయన నాకు సోదరుడు ఈయన సోదరుడు బిరుదు ఇచ్చి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంత చేసి బిరుదు లేకుండా పంపిస్తే బాగుంటుందా మళ్ళీ చూడండి మళ్ళీ అదొక సంశయం అంటే నా మీమాంస ఇక్కడ మహాపండితులు ఉన్నారు మీరు చెప్పండి ఈయనకి ఇచ్చింది ఆయన ఇచ్చేశారు మళ్ళీ ఆయనకి ఏమి ఇవ్వకుండా పంపిస్తారా అని నేను ఇప్పుడు అక్కడ కూర్చుని ఆలోచించా నేను ఒక పద్యం చెబుతా మీరందరూ హర్షిస్తే దాంట్లో ఉన్న బిరుదులు ఏమన్నా ఆయనకి మీరు మీరు మనం అందరం కలిపి ఇచ్చేసేద్దాం ధర్మవ్యాస ధర్మవ్యాధుడు ఉన్నాడు పూర్వం ఈయన ధర్మవ్యాసుడు
धर्म व्यास भारत धर्म प्रकाश धर्म प्रकाश इदोक बिरुदु धर्म व्यास अदोक बिरुदु भारत धर्मा प्रकाशिंपजेसेटुवंटि वाडु आयन धर्म व्यास बाबू एंटे धर्म व्यास भारत धर्म प्रकाश प्रशस्त धर्माचार्य प्रशस्तमैनटुवंटि धर्मान्नि तेलियजेसे आचार्युडु कनुक धर्माचार्य अदोक बिरुदु धर्मोद्धर संचार ధర్మాన్ని ఉద్ధరించడం కోసం సంచరిస్తూ ఉంటాడు ఆయన. అది హైదరాబాద్ వచ్చినా చెన్నై వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా అమెరికా వెళ్ళినా ధర్మోద్ధర సంచార ధర్మోజ్వల కవన ధార ధర్మర్షి వర ధర్మర్షి బ్రహ్మర్షిలాగా ధర్మర్షి. కనుక మీరు ఆమోదిస్తే ఇవన్నీ ఆయనకి బిరుదులే. ధర్మవ్యాస ధర్మవ్యాసుడు ధర్మ ప్రకాశ ధర్మ ప్రకాశుడు ధర్మాచార్య ధర్మానికి ఆచార్యుడు ధర్మాన్ని తెలియజేసి ఆచార్యుడు ధర్మ ఋషివర ధర్మ ఋషి బ్రహ్మర్షి లాగా ఒక కొత్త ధర్మ ఋషి ధర్మంతో కూడుకున్నటువంటి తపస్సు ధర్మము ధర్మము ధర్మమని తపస్సు చేస్తున్నాడు తపస్సు చేయిస్తున్నాడు గనక ఆయన ధర్మ ఋషి. సుఖముని వై శుభకరుడై ప్రకటింపుచు భారతీయ ప్రాభవమెల్లన్ సుకళాత్మక బోధల సకలావని తిరుగుమయ్య షణ్ముఖ శర్మ. దర్శనం